నమస్కారం. వంటివి న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో టీడీపీకి షాక్, వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే తలే భద్రయ్య. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ శుభాకాంక్షలు. ప్రతి అక్కకు, చెల్లెమ్మకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలని ట్వీట్. విజయనగరం జిల్లాలో జనసేనాని జన్మదినాన వివిధ సేవా కార్యక్రమాలు. మాజీ మంత్రి పడాల అరుణ వెల్లడి. తనను పదే పదే పొలిటికల్ టూరిస్ట్ అని అంటున్న కవిత, మరి మీరు లిక్కర్ టూరిస్టా అంటూ బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇన్ఛార్జ్ కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఘాటుగా విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో మద్యం వ్యాపారం, భూ అక్రమాలలో కవిత కుటుంబం ఆరితేరిన విషయం రాష్ట్రమంతా తెలుసునని ఈ సందర్భంగా అన్నారు. రాష్ట్రంలో నవగ్రహాలకు తోడు కవిత ఇంకో గ్రహంలాగా తయారవుతున్నారు, తప్ప మీ వల్ల తెలంగాణలో జరిగిన ఉపయోగం ఏంటని నిలదీశారు. వీలైతే గజ్వేల్ మల్లన్న ముంపు గ్రామాల ప్రజల అవస్థలు తెలుసుకుని వారికి న్యాయం చేయాలని హితో పలికారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీని స్థాపించి నీతి పొదుపు గురించి చెప్పారు, కానీ అక్కడ ప్రాజెక్టులు కడితే నష్టపోయేది మొదట కామారెడ్డి అని అన్నారు. వెళ్ళే ఎంపీ గెలిచినావు, హౌసింగ్ బోర్డులవే కూర్చుంటివి. హౌసింగ్ బోర్డుల పలుగులున్నది, సున్నాలు ఊసిపోయేది, బీటలు వారిన గోడలు ఉన్నటువంటి పాతింట్లో ఉంటివి. దాన్ని మెల్లగా మెల్లగా రంగులద్దుతీవి, దాన్ని పెద్ద బిల్డింగ్ చేస్తేవి, లేటెస్ట్ బిల్డింగ్ చేస్తేవి, పోయి ఆ ఇంట్లో కూర్చుంటివి. తర్వాత అన్నే మూల మీద మళ్ళా సొంత ఇల్లు ఒకటి కడితివి. సొంత ఇల్లు ఒకటి కడితివి. సొంత ఇల్లు కట్టుకుంటే కట్టుకుంటే కానీ పాపం పాత్రికేళ్ళకి అయ్యే చెప్పిండు పబ్లిక్ గార్డెన్లా, షెల్ చెప్పింది కలెక్టర్ ఆఫీస్ క్యాంప్ ఆఫీస్లా. పాత్రికేళ్ళకి ఇండ్లు కట్టిస్తాం, మీకు ఈడైతే మంచుకుంటుందా, నాగారంలో మంచుకుంటుందా, ఆడ మంచుకుంటుందా, కంటేశ్వర్లో మంచుకుంటుందా, మీకు ఆడ మంచుకుంటే ఆడ కట్టిస్తానే అన్న అని మా షెల్లె చెప్పే. అందరు పాత్రికేళ్ళు సపోర్ట్లు కొట్టరు కానీ షెల్లెకి రెండు ఇండ్లు అయినాయి ఆడ. ఒకటి పాత హౌసింగ్ బోర్డుల హౌసింగ్ బోర్డు ఇల్లు, దాన్ని బరాబర్ చేసుకున్నది, కలర్లేసి సొక్కం చేసుకున్నది. ఇక మళ్ళీ పోయి ఆయనతో మూల మీద పాపం ఓందో భూమి కానీ అంది కథం పట్టించే ఆడ ఇల్లు కట్టే షెల్లె. కింద కిరాయిస్తేవి, పక్క గార్డెన్ పెడితే బంగ్లా మీద ఉంటివి. ఇది ఆడపోయి నువ్వు ఇట్లా చేస్తేవి షెల్లే, నిజామాబాద్ని ఆగమాగం చేస్తేవి, అందరికీ సోయి తప్పిస్తేవి. సోయిన్న ఎమ్మెల్యేలకు కూడా సోయి తప్పే పాపం ఏం చేయలేని పరిస్థితి. షెల్లె వచ్చిందంటే నాకు షెల్లెవే కానీ పాపం వాళ్ళు నాకన్నా పెద్దోళ్ళు కానీ వాళ్ళకు అక్కవై కూర్చుంటివి. పోతివి నిజామాబాద్లో పాప. ఇకపోతే కొండగట్ల అన్న అంజన్న పవర్ఫుల్ అన్నవు. కొండగట్ట అంజన్న అగ్గి పిడుగు. కొండగట్ట అంజన్న చూసినంత శాంతంగా ఉండడు. కొండగట్ల ప్రమాదమై మంది చచ్చిపోతే కనీసం పోయితేందుకు మా తమ్మునికి చేతగాలి, మా చెల్లెకి చేతగాలి, మా కాకకు చేతగాలి. ఇక తన సంగతి అయితే పక్కకు పెట్టురు, అది రేపు ఎల్లుండి మాట్లాడదాం కానీ వస్తాడు, ఇక నెక్స్ట్ ఆయన్నే వస్తాడు, అప్పుడు మాట్లాడదాం. అంటే పిక్చర్ అంతా రెడీ ఉంది, స్క్రిప్ట్. ఇక పోతివి మొక్కేస్తేవి, మొన్న మొన్న పోతివి. పాప ప్రక్షాళన అనుకుంటున్నామేమో చెల్లె కొండగట్ట అంజాన కోపం మీద ఉన్నాడు, ఖాతా మొత్తం రాసిండు, యాడ దిద్దాలా యాడ రాయాలా ఎండ్లకెళ్ళి తీసి ఎండ్లేయాలని అంతా రెడీ చేసి పెట్టుకున్నాడు. ఆనాడు కొండగట్టు మీద అన్యాయం అయిపోయిన కుటుంబాలను చూసేందుకు రాలేవు, కానీ అప్పట్లో సినిమా యాక్టర్ల పెళ్లిళ్లకు, సినిమా యాక్టర్ల లగ్గాలకు, ఆడియో లాంచింగ్లకు, మా తమ్మునికి చెల్లెకు అందరికీ టైం దొరుకుతుంది, పోయేస్తారు. ఉన్నోళ్ళ ఇళ్ళల్లో పెళ్లిళ్ళు అయితే పోయేస్తారు, కానీ మాత్రం లేనోడు చచ్చిపోతే రారు చెల్లె. ఇది కూడా కొండగట్ట అంజన మర్చిపోలే, అంజనకి యాద ఉంది. యాదాద్రి నరసింహన్నను గంత పెద్దగా చేసినా నరసింహన్న కూడా పాపపుణ్యాలు చేస్తున్నాడు, ఎందుకంటే దేవుళ్ళకు భజన నచ్చది చెల్లె. మీకు అది తెలియక ప్రజలకు చెప్పినట్టు, తెలంగాణ ప్రజలకు చెప్పినట్టు తెలంగాణ దేవుళ్ళు కూడా భజన కొడితే సపోర్ట్ చేస్తారేమో అనుకుంటున్నామేమో కానీ అట్లా లేదు చెల్లె. ఇక ఆడికి పోయేస్తుంది. ఇక పోతే హైదరాబాద్లో పాపం ఒకసారి పోతివి. మాచారెడ్డి మండలంలో ఏ గ్రామం కూడా ఏకగ్రీవం కాలేదని, అయితే కొందరు తమ స్వార్థ రాజకీయాల కోసం సీఎం కేసీఆర్ వద్ద మన్ననలు పొందడానికి ఏకగ్రీవ తీర్మాన నాటకాలు మొదలుపెట్టారంటూ కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేసింది. ఏకగ్రీవం అంటున్న ఎల్లంపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు 1200 పైనే ఉందని, ఇదే పరిస్థితి మరికొన్ని చోట్ల ఉందని తెలిపారు. సోమరంపేటలో సబండ వర్గాలు నాయకులందరూ మాజీ మంత్రి షబ్బీర్ అలీకి ఓటు వేసి నియంత కేసీఆర్ను చిత్తుచిత్తుగా ఓడిస్తామన్నారు. అసలు ఏకగ్రీవం అంటున్న వారికి దాని అర్థం కూడా తెలియదంటూ ఎద్దేవా చేశారు. ఇక్కడ గత 10 సంవత్సరాల లోపల టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయలేదు, కాబట్టి
ఇక్కడ గంపవర్ధన ఓడిపోతడం ఉద్దేశంతో కేసీఆర్ ను తీసుకురావడం జరుగుతుంది. కేసీఆర్ ను తీసుకురావడం జరుగుతుంది ఉద్దేశం గంపవర్ధన ఓడిపోతడం ఉద్దేశంతోనే. రెండో విషయం ఇప్పుడు ఈ తీసుకొస్తే ఇక్కడ 10 మంది పరిపాలన ఉంటది. గంపవర్ధన పరిపాలన పోతది ఇప్పుడు 10 మంది పరిపాలన అవుతది. అందులో మనం ఎవరికి ఏం అడగాలి ఎవరికి ఏం చెప్పాలి అని చెప్పేసి మనం చెప్పలేం కాబట్టి మా శబ్రల్ గారి వారి నాయకత్వంలో మరి మొన్ననే చెవెల్ల డిక్లరేషన్ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చాలా బ్రహ్మాండంగా మా ఏఐసిసి అధ్యక్షులు మరి మల్లికార్జున కార్యగర్ గారు మరి మాకు మన సభలో మరి అమలు చేయడం జరిగింది. డిక్లరేషన్ లో చాలా బ్రహ్మాండంగా ఆ డిక్లరేషన్ ఎస్టీ ఎస్సీ వాళ్లకు ప్రతి ఒక్క కుటుంబానికి 12 లక్షల రూపాయలు వస్తుందని చెప్పేసి మరి ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్లకు జాగాలని స్థలం కాడ భూమిలోని కాడ వాళ్లకు 6 లక్షల రూపాయలతో జాగతో సహా 6 లక్షల రూపాయలతో ఇల్లు కట్టించి ఇస్తామని చెప్పేసి మన రాహుల్ మన కార్య గారు మరి డిక్లేర్ ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే 10వ తరగతి చదువుకున్న విద్యార్థులు 10,000 అదేవిధంగా మరి ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్లకు 15,000 అదేవిధంగా డిగ్రీ చదువుకున్న పిల్లలకు 25,000 అదేవిధంగా గ్రాడ్యుయేషన్ చదువుకున్న పిల్లలకు మరి 1 లక్ష రూపాయలు అదే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకున్న పిల్లలకు 5 లక్షల రూపాయలు. చూడండి ఎంత బ్రహ్మాండమైన మరి కాంగ్రెస్ పార్టీ మిని బడ్జెట్ తీసుకువెళ్తా ఉంది డిక్లరేషన్ లా. ఆ డిక్లరేషన్ ను మరి మన ప్రతి తండకు ప్రతి గుణంకు ప్రతి విలేజ్ కు ప్రతి ఊరుకు తీసుకెళ్లాలని చెప్పేసి మా మిత్రులందరికీ మేము తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే మొన్న చేసిన ఇక్కడ మన ఎన్నికలు మా ఏకగ్రీవ తీర్మానం ఎల్లపెళ్ళగారు చేసినో మా నలుగురు ఫోన్ మా నాయకులకు ఫోన్ చేసినట్టు వాళ్ళు మేము చేస్తున్నామని చెప్పేసి కానీ రాజ్యాంగబద్ధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇక్కడే విగ్రహం ఉంది. ఆ విగ్రహం అంబేద్కర్ సాక్షిగా మీరందరూ మరి రాజ్యాంగబద్ధానికి కాల రాస్తున్నారు. రాజ్యాంగానికి కాల రాస్తున్నారు. మీరు ఓటు అడిగే హక్కు ప్రతి ఒక్క మానవుడికి ఉంది. ఓటు నువ్వు తీసుకోవాలి ప్రతి ఆయుధం ఒకటి ఆయుధం అంటుంది ఓటు హక్కు అంటే నీకు స్వేచ్ఛ సమానత్వము సామాజిక నీ కల్పించాలే ఓటు హక్కు. ఈ ఓటు హక్కు నువ్వు తండలో రావాలంటే ఈ ఓటు హక్కు కుడంలో రావాలంటే ఈ ఓటు హక్కు అడగడానికి రావాలంటే నీ ఎక్కడున్న వాడికి రావాలి లీడర్లు. అది రాజ్యాంగం మొత్తం అది రాజ్యాంగం. కానీ ఇక్కడనే ఏదైతే ఇడ మాట్లాడి ఎంపీపీ కానీ జడ్పీడీసీ కానీ ఒక లీడర్ కానీ మీరు మాత్రము మేము ఏకగ్రీవ తీర్మానం చేస్తామని చెప్పి తండ్రి కానీ. విజయనగరం జిల్లా గజపతి నగరంలో మాజీ మంత్రి పడాల అరుణ మీడియా సమావేశం నిర్వహించి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినాన వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు నిర్ణయించామని అన్నారు. సెప్టెంబర్ 2వ తేదీన పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా ఆలయంలో పూజలు నిర్వహించి అనంతరం దళితవాడలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకోవడంతో పాటు పలు సేవా కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈరోజు రేపు 2వ తారీఖున పవన్ కళ్యాణ్ గారి జయంతి వేడుకలు చేయటానికి మరి పెద్దలు గౌరవనీయులైన మాజీ మంత్రివర్యులు అయినటువంటి పడాల అర్ణమ్మ గారి ఆధ్వర్యంలో పార్టీ ఏదైతే మేనిఫెస్టో ఈ ప్రోగ్రాంకి సంబంధించి ఒక షెడ్యూల్ రిలీజ్ చేసిందో ఆ రిలీజ్ చేసిన దాని ప్రకారంగా ఎవరైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేత బాధింపబడుతూ ఉన్నారో అన్యాయానికి గురయ్యారో వాళ్ళని ఆయన జయంతి సందర్భంగా వెళ్ళి పరామర్శించి త్వరలోనే మిమ్మల్ందరినీ ఆదుకోవటానికి మీ కష్టాలన్నీ తీర్చడానికి ఈ రాష్ట్రంలో ఒక నాయకుడు రాబోతున్నారు కాబట్టి దానికి మీ ఆశీస్సులు కావాలని చెప్పి సేవా కార్యక్రమాల ద్వారా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆశీస్సులు తీసుకునే ప్రయత్నం చేయమని మరి ఆదేశాలు ఉన్నాయి కాబట్టి ఆ ఆదేశాల మేరకు మరి ముఖ్యంగా ఆయన పంచమవర్ణానికి చెందిన రెల్లి కులాన్ని స్వీకరించారు కాబట్టి ఆ రెల్లి వీధికి వెళ్ళి మరి అక్కడ కేక్ కటింగ్ జన్మదిన వేడుకలు చేయమని మరి ఆదేశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరూ అన్నం తిని బతికితే ఈ రాష్ట్ర ప్రభుత్వం
ఇసుక తిని కొండలు తిని భూములు తిని బతుకుతున్నారు. మరి దానివల్ల నష్టపోయింది భవన నిర్మాణ కార్మికులు కాబట్టి వాళ్ళకి బాధ్యతగా నిలబడమని చెప్పారు. అదే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వలన విద్యా వ్యవస్థ పూర్తిగా విచ్ఛిన్నమైపోయి సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ అన్ని కూడా చాలా అద్దానం పరిస్థితిలో ఉన్నాయి. కాబట్టి మరి ఆ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ సందర్శించి వాళ్ళకి పెన్నులు పుస్తకాలు మరి పెన్సిళ్లు లేకపోయినట్లయితే ఇమ్మని మరి పార్టీ నుంచి ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి ఆ కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం. అలాగే వృద్ధులు వితంతువులు మరి అనాథలు కూడా టచ్ చేసి మరి పవన్ కళ్యాణ్ గారిని నిండు నూరెళ్ళు మాకు సేవ చేసుకునే విధంగా జీవించాలని ఆశీర్వదించి పదవిలోకి రావాలని కూడా ఆశీర్వదించమని మరి సేవా కార్యక్రమాల ద్వారా ఆయన జయంతి వేడుకలు జరపడానికి మేము జన్మదిన వేడుకలు జరపడానికి మీ అందరం కూడా సమాయత్తం అవుతున్నామని చెప్పడానికే మరి ఈ సమావేశం ఏర్పాటు చేశాం. జై హింద్. మంచి పందాలు నడిపించి యువతకు కానీ యువతని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నిరుద్యోగ భృతిని కానీ అందరినీ కూడా ఆకట్టుకోవాలని చెప్పి మరి ఎక్కడైతే ఈ రాష్ట్రం ఇప్పటికే మరి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ఒక్కటే సిద్ధాంతాలను ఆయన నమ్ముకున్నారు. ముఖ్యంగా పేద బలహీన బడుగు వర్గాలకి న్యాయం చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ఉన్నారు. ఆ రోజు మొట్టమొదటిసారిగా కోవిల్కి వెళ్ళి ఆయన పేరును పూజలు చేసుకొని ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎస్సీ ఎస్టీ కులాలు ఉన్న హాస్టల్స్కి వెళ్ళడం కానీ అదేవిధంగా పేద ప్రజలు ఉన్న అన్నదాన సంతర్పణ కార్యక్రమాలు చేయాలని హాస్టల్స్కి వెళ్ళి పిల్లలు అసలు సమస్య ఏంటో ముందు తెలుసుకొని వాళ్ళకి సరైన న్యాయం చేసే వరకు కూడా చేయాలని ఒక ఆలోచనతో కూడా మేము కార్యక్రమాలు చేయదలుచుకున్నాం. ముఖ్యంగా మరి మిమ్మల్ని అందరినీ కోరేది ఒక్కటే, మరి పవన్ కళ్యాణ్ గారు ఒక రాజకీయ శక్తిగా ఎదగాలని చెప్పి కోరుతున్నాం. అంతేకాదు అందరికీ కూడా ఆయన ఆశయాలను సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయాలని చెప్పి కోరుతున్నాం. పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని జరపాలని చెప్పి రాష్ట్ర పార్టీ నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగా ప్రజలకి ఈ నియోజకవర్గంలో మా వంతు సహకారం చేయాలని చెప్పి మేము నిర్ణయించుకోవడం జరిగింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు సిద్ధాంతం తొని రాజకీయాల్లోకి వచ్చారు. పేద ప్రజలకు అండగా ఉండాలని, కష్టంలో ఉన్న వాళ్ళని ఆదుకోవాలని, పేద బలహీన బడుగు వర్గాలని మరి ఆదరించాలి. ఎవరైతే ఎస్సీ ఎస్టీ కులాలు ఉన్నారో వాళ్ళని సముచిత న్యాయం చేయాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో మహిళలకు కానీ యువతకు కానీ ఆదర్శంగా ఉండాలని ఒక ఆలోచనతో రాజకీయాలు రావడం జరిగింది. మరి 2వ తారీఖున జరగబోయే జన్మదినోత్సవ శుభ సందర్భంగా మంచి సేవా కార్యక్రమాలు చేయాలి. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం హిందూ దేవాలయాలలో, ధార్మిక సంస్థలలో అన్య మతస్థులను, నేరస్థులను పాలక మండలి సభ్యులుగా నియమించి ఆచార వ్యవహారాలను కించపరుస్తున్నారంటూ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు దగ్గుబాటి పురంధేశ్వరి మండిపడ్డారు. అన్య మతస్థులు మన హిందూ సాంప్రదాయాలను గౌరవించినప్పుడు వారు స్వామివారి జీతం ఎలా తీసుకుంటారని విమర్శించారు. ఢిల్లీ లిక్కర్ కేసు నిందితుల్లో ఒకరైన శరత్ చంద్రారెడ్డిని ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. దీనిని భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.
పరిపాలన ఎంత ప్రతికూలంగా ఉన్నా సరే ఈయన నీచాతి నిజంగా మన హిందూ ధర్మాన్ని సంస్కృతిని సర్వనాశనం చేయడానికి అనేక దేవాలయాల్లో క్రిస్టియానిటీని పెంచుతున్నారు ఆఖరికి మన తిరుమల తిరుపతి దేవస్థానంలో లింగాన్ని అక్కడికి వెళ్లి అన్యమతుల యొక్క ప్రచారం అద్భుతంగా జరుగుతుంది అలాగే మెట్ల ద్వారా ఏంటంటే వెంకటేశ్వర నామాన్ని కూడా తీసి పారేశారు అక్కడ మీరు కూడా మార్చారు కానీ అన్ని రకాలుగా విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గ నాయకులు మారాపు సురేష్ ఆధ్వర్యంలో జనసేన నాయకులు మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. అన్ని దానాల్లో కన్నా రక్తదానం మహా గొప్ప దానమని ఆయన తెలిపారు. ప్రేమే లక్ష్యం, సేవే మార్గం అనే సిద్ధాంతాన్ని అలవర్చుకున్న పవన్ కళ్యాణ్ బాటలోని జన సైనికులు నడవాలని అన్నారు. ఇటువంటి రక్తదాన కార్యక్రమంలో పాల్గొనడం సమాజంలోని ఎంతో మందికి ఆదర్శమని అన్నారు. పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా జన సైనికులందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. గత 27వ తారీఖు నుంచి మేము రోజు కార్యక్రమం పెట్టుకుంటాం. అందులో భాగంగా ఈరోజు మెగా బ్లడ్ క్యాంప్ అనేది నిర్వహించడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ నడుస్తున్నారు నియోజకవర్గ జన సైనికులందరూ కూడా వాళ్ళు కూడా స్వచ్ఛందంగా ఈరోజు ఇక్కడికి వచ్చి బ్లడ్ ఇవ్వడానికి యువతంతా ముందుకు వచ్చారు. మేము మనం పిలిపించాం తలసేమియా వ్యాధితో బాధపడుతున్న పిల్లలకి మనం లైవ్ బ్లడ్ అందించాల్సిన అవసరం మనకు అర్థమైనా ఉంది. మనం అందరం కూడా భారీ ఎత్తున మనం బ్లడ్ డొనేషన్ క్యాంపులు అనేవి ఇక్కడ నుంచి మనం నిర్వహించుకోవాలి. ఒక్క పవన్ కళ్యాణ్ గారు గుర్తురోజే కాదు, ఈ తర్వాత నుంచి ప్రతి నెలకి మినిమం క్యాంప్ ఉండేటట్టుగా ఒక 3 నెలలు ఈసారి కండించే వాళ్ళు మనం 3 నెలల వరకు వాళ్ళకే చేయకుండా మిగతా వాళ్ళందరినీ కూడా అలా మేమందరినీ కూడా గ్యాదర్ చేసుకుంటూ అదొక పెద్ద గ్రూప్గా క్రియేట్ చేసుకుంటూ ఈ స్థల సేవ్యాన్ని పిల్లలకి అండగా ఉండాలని చెప్పేసి మా జనసేన తరఫు నుంచి మా జన సైనికులు నాయకులు కార్యకర్తలు వీర నాయకులు ప్రతి ఒక్కరూ కూడా దీనికి అండగా ఉంటామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి గుర్తురోజు సాక్షిగా ఈరోజు మేము ఈ మీడియా ముఖంగా ఇక ముందు కూడా ఈ పిల్లలకి అండగా ఉంటామని చెప్పేసి మీకు మాట్లాడుతున్నాం. డబ్బులున్నంత మాత్రాన గడ్డగా ఉండదు. మనలాంటి ఔత్సాహికులు ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి బ్లడ్ డొనేట్ చేస్తేనే ఒక గర్భిణీలు కావచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లా ఏలూరులోని రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయంలో ప్రైమ్ 2.0 పైలట్ ప్రాజెక్టును రద్దు చేయాలని కోరుతూ రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద దస్తావేజు లేఖర్లు ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పైలట్ ప్రాజెక్టు కారణంగా నిరక్షరాస్యులైన వినియోగదారులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. పైలట్ ప్రాజెక్టులో ఆన్లైన్ ప్రాసెస్ జరగాలని, ఆండ్రాయిడ్ ఫోన్ ఉండాలని, దీని ద్వారానే రిజిస్ట్రేషన్ అమలు జరుగుతుందని ప్రభుత్వం తెలియజేయడం విడ్డూరంగా ఉందన్నారు. కేవలం ఆన్లైన్ ప్రాసెస్లో వేలిముద్ర ఆధారంగానే సంతకాలు లేకుండా రిజిస్ట్రేషన్ జరగడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. దస్తావేజు లేఖర్లు ఎంతో కాలం నుండి దేని మీదే ఆధారపడి కుటుంబాలను పోషించుకుంటున్నామని, ఈ పైలట్ ప్రాజెక్టు వల్ల లేఖర్ల కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రవేశపెట్టినటువంటి ఈ 2.0 విధానం రద్దు చేయాలి. ఎందుకంటే చాలా మంది ఇక్కడ ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ పోల మంది వస్తారు. ఎడ్యుకేటెడ్ అయితే ఈ విధానాన్ని వాళ్ళు అనుసరించి చేసుకోగలరు, అన్ఎడ్యుకేటెడ్ ఎలా చేసుకోగలుగుతారు?
అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. అందరికీ అనువైంది మన పూర్వం సెంట్రల్ గవర్నమెంట్ అమలు పరిచిన విధానం ఇప్పటివరకు అమలు పరుస్తారు. ఇప్పుడు ఈ 2.0 విధానం ఈ కొత్త ప్రభుత్వం ప్రవేశపెట్టడం వల్ల అది అందరికీ కూడాను ఉపాయ చాలా మంది దీని మీద డిపెండ్ అవుతున్నట్టు కొత్త సాఫ్ట్వేర్ సిస్టమ్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దానివల్ల లాభాల కంటే నష్టాలు ఎక్కువ జరుగుతున్నాయి. మరి ఒకవేళ ప్రైమ్ 2.0లో వాళ్ళు చెప్పేది ఏంటంటే స్లాట్ బుక్ చేసుకోమంటున్నారు. పల్లెటూరు నుంచి వచ్చిన ఒక రైతు ఒక అరకరం వ్యవసాయ పొలం కొనుక్కుంటే ఎక్కడ స్లాట్ బుక్ చేస్తాడు? స్లాట్ బుక్ చేసిన తర్వాత వాళ్ళ ఫోన్కి ఓటీపీ వస్తుంది అంటున్నారు. ప్రతి పల్లెటూరు నుంచి వచ్చిన రైతు కూడా వేలమంది వేసేవాడు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలి, ఆండ్రాయిడ్ ఫోన్ కొనుక్కోవాలి, దాంట్లో ఓటీపీ తీసుకోవాలి, తర్వాత ఆన్లైన్ డబ్బు బ్యాంకింగ్ చలానాలు కట్టాలి, అన్నీ ఆన్లైన్ చేయాలి. తర్వాత ఆధార్ కార్డు కనుక దాంట్లో అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా వితౌట్ సిగ్నేచర్స్ దస్తావేజు మీద సంతకాలు లేకుండా డిజిటల్ సైన్తో వచ్చేసేసి రిజిస్ట్రేషన్ అయిపోయిన దస్తావేజు మీరు బుక్ చేసి స్లాట్ బుక్ చేసుకున్నప్పుడు మీరు ఓటీపీకి వచ్చిన దానికే వచ్చేస్తుంది. ఫిజికల్ దస్తావేజు ఉండదు. ఇక కావాలంటే మీరు డౌన్లోడ్ చేసుకుంటాం మీ నెట్ నుంచి. కాబట్టి నెట్ నుంచి ఎన్ని దస్తావేజులు డౌన్లోడ్ చేసుకుంటే అన్ని కాపీలు వస్తాయి. మరి దేన్ని ఒరిజినల్గా ట్రీట్ చేయాల్సి వస్తుంది. రేపు పది డాక్యుమెంట్లు ప్రింట్లు తీసుకుంటే 10 డాక్యుమెంట్లు ఒరిజినల్స్ అవుతాయా? మరి రేపు చట్టబద్ధంగా కల్పిస్తుందా? బ్యాంకర్లు లోన్లు ఇస్తారా వాటికి? మరి అటువంటి సాధక బాధకాలు చాలా ఉన్నాయి. వాటిని అన్నింటినీ పరిష్కరించకుండా అర్ధంతరంగా ప్రైమ్ 2ని అనౌన్స్ చేసేసి చేసినందుకు మేమంతా వ్యతిరేకిస్తున్నాం. మరి సాధక బాధకాలను దృష్టిలో పెట్టుకుని మాకు లైసెన్సులు ఇవ్వాలని మమ్మల్ని అందరినీ ఎంప్లాయీస్గా గుర్తించాలని కోరుకుంటున్నాం. కొత్తగూడెం పట్టణంలో ఆకతాయిల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఒకవైపు పోలీసులు తమ లాఠీలకు పని చెబుతున్నప్పటికీ ఆకతాయిలు రౌడీ షూటర్లలో ఎలాంటి భయం కనపడడం లేదు. కొత్తగూడెం పోస్టాఫీస్ సెంటర్ వద్ద ఉన్న నవీన్ బార్లో మద్యం సేవిస్తున్న ఒక వ్యక్తిని కొంతమంది ఆకతాయిలు అక్కడికి చేరుకుని ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. దాడికి పాల్పడ్డవారు ఎవరూ బార్లో మద్యం సేవించలేదు. ఎంచుకున్న వ్యక్తి ఆ బార్లో ఉన్నట్లు సమాచారం తెలుసుకున్న వ్యక్తులు అక్కడికి చేరుకుని ఆ వ్యక్తిపై ఇష్టానుసారంగా దాడికి పాల్పడ్డారు. ఘటన జరిగిన నవీన్ బార్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి అత్యంత సమీపంలో ఉంది. పోలీసులు వస్తారన్న భయం లేకుండా దాడికి పాల్పడిన ఘటనను చూసిన ప్రజలు భయభ్రాంతులకు లోనవుతున్నారు. నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని, పెంచిన కరెంటు ఛార్జీలు ఉపసంహరించుకోవాలని, నిరుద్యోగులకు ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సమరభేరి కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల ఫలితంగా నిత్యావసర సరుకుల ధరలు రోజురోజుకి పెరుగుతూ పేద మధ్యతరగతి ప్రజలు నడ్డి విరుస్తున్నాయన్నారు. ఇప్పటికే ప్రజలు పెరిగిన ధరలతో ఇబ్బందులు పడుతుంటే ఇవి చాలదన్నట్లు విద్యుత్ ఛార్జీలను కూడా పెంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయన్నారు. 2014 నుండి నేటి వరకు దేశంలో ఎన్నడూ లేని విధంగా నిరుద్యోగుల సంఖ్య పెరిగిందని అన్నారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోడీ యువతను మోసం చేశాడంటూ విమర్శలు గుప్పించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరెంటు ఛార్జీలు తగ్గించాలి.
राष्ट्र ప్రభుత్వాలు నిత్యావసర సరుకుల ధరలు పెట్రోల్ డీజిల్ కాండి కందిపప్పు టమాటా వరకు అన్ని రకాల సరుకుల ధరల్ని పెంచేసాయి। దీని వలన సాధారణ ప్రజలు మధ్యతరగతి ఉద్యోగులు కార్మికులు కష్టజీవులు బజారులో సరుకులు కొనుక్కోలేక బతకలేని పరిస్థితికి కారణమైంది బీజేపీ వైసీపీ ప్రభుత్వ విధానాలు। అందుకనే పెరిగినటువంటి నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలి। అలాగే సంక్షానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోడీ ఖాళీ వేని భర్తీ చేస్తాము ప్రతి సంవత్సరం డిఎస్సి తీస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి తక్షణమే ఉద్యోగాలు కల్పించాలి ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేయాలి। అలాగే ఈ రోజు ఏపీలో టీడీపీకి షాక్ తగిలింది। తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే తలే భద్రయ్య వైసీపీలో చేరారు। ఆయన తనయుడు డాక్టర్ తలే రాజేష్ కూడా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు। తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వారు వైసీపీలో చేరారు। ఈ కార్యక్రమంలో వైవి సుబ్బారెడ్డి గుడివాడ అమర్నాథ్ తదితరులు కూడా పాల్గొన్నారు। భద్రయ్య రాజేష్లకు పార్టీ కండువా కప్పి వైసీపీలోకి జగన్ సాదరంగా ఆహ్వానించారు। పాలకొండ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున 1985 1994 ఎన్నికల్లో భద్రయ్య గెలుపొందారు। ఏపీపీఎస్సి సభ్యుడిగా కూడా ఆయన 6 ఏళ్ల పాటు పనిచేశారు। రాఖీ పౌర్ణమి సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ శుభాకాంక్షలు తెలిపారు। ప్రతి అక్కకు చెల్లెమ్మకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలని ట్వీట్ చేశారు। తనపై మీరు చూపుతున్న ప్రేమాభిమానాలకు సదా కృతజ్ఞుడని అన్నారు। మీ సంక్షేమమే లక్ష్యంగా మీ రక్షణే ధ్యేయంగా పాలన సాగిస్తున్నందుకు సంతోషిస్తున్నానని మీకు ఒక అన్నగా ఒక తమ్ముడిగా ఎప్పుడూ అండగా ఉంటానని మాట ఇస్తున్నానని చెప్పారు। మరోవైపు వైసీపీ కూడా పార్టీ తరపున రాఖీ శుభాకాంక్షలు తెలియజేసింది। ఒక సోదరుడిగా రాష్ట్రాల్లోని ప్రతి అక్క చెల్లెమ్మకు ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా రాజకీయంగా సాధికారత కల్పిస్తూ ఈ 4 ఏళ్ల పాలనలో దేశ చరిత్రలోని ఎవ్వరూ చేయని విధంగా అన్ని అంశాల్లో మహిళలకు అత్యధిక ప్రాధాన్యం కల్పించారు సీఎం జగన్। ఏబీ బులెటిన్ విశేషాలు నమస్కారం।